సాగు చేసుకుంటున్న దళితులందరికీ అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని దళిత కాంగ్రెస్ బోర్డు నియోజకవర్గ చైర్మన్ కొత్తూరు లక్ష్మణ్ అన్నారు. వేసవి దుక్కులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అటవీ అధికారుల ఒత్తిళ్లు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ హయాంలో ప్రతి పట్టాలు ఇచ్చి ప్రతి ఒక్క బోర్డు భూములకు పట్టాలు ఇచ్చిండు. అదే కానీ ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ గాని బీజేపీ గాని వాళ్ళ ల్యాండ్ను కార్పొరేట్లకు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి దళితులకు ఒక్కరికి కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. మా దగ్గర మేమున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పోడు భూమి ఉన్న వారికి కూడా పట్టాలు చేసిన సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి ఇప్పటి వరకు మీరు మేము చేసింది మేము దగ్గర మా దగ్గర దమ్ముని చూపిస్తాం. అదే బీజేపీ టీఆర్ఎస్ చేసింది ఏదన్నా ఉన్నదా ఉంటే రండి చూపించండి. లేదా మా దగ్గర మేమిచ్చింది కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి పట్టాలు ఇచ్చినామో మేము చూపిస్తాం. ఆ దమ్ము లేదు. ఇంకా అంతేకాకుండా ఉన్న భూముల్ని కూడా కార్పొరేట్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్తారని ప్రజలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారు. ఈ టీఆర్ఎస్ బీజేపీని బొంద పెడతారని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. దళితులంతా కూడా కాంగ్రెస్ వైపు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పోడు భూములు ఎస్సీ ఎస్టీలకు సమానమే. ఎస్సీలు కూడా ఎస్టీస్ సంబంధం ఉన్నది కాబట్టి పోడు భూములు పట్టాలు ఎస్సీలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. పోడు భూము సమస్యలతో చాలా ఇబ్బంది ఎస్సీలు పడుతున్నారు. గత 75 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూములకు ఎస్టీలకే కాకుండా ఎస్సీలకు కూడా సమానంగా పోడు భూము పట్టాలు ఇవ్వాలని మేము ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత రానున్న రోజుల్లో భూమి సాగు చేసుకునే ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా వాళ్లకు సాగు చేసుకునే ప్రతి ఒక్కరికి ఎస్సీలకు ఎస్టీలతో సమానం ఉన్నది కాబట్టి పోడు భూమి పట్టాలు ఇచ్చి పోడు భూములకు సంబంధించి విషయం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం గతంలోనే అందరి నుంచి అప్లికేషన్ తీసుకున్నది పోడు భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి. ఇంతవరకు ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు దానికి సంబంధించి. మరి ఇంకో విషయం ఏంటంటే రైతులు దున్నే భూములకు ఫారెస్ట్ అధికారులు పోయి అడ్డం పడుతున్నారు. అలా జరగకుండా ప్రభుత్వమే తగు సూచనలు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇవ్వాలా? ఎందుకోసం అంటే